మంచి మెజార్టీతో మీరు ముందుగా గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు, ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు, ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు ఆ ప్రబుద్ధుడు. చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో మాట్లాడినా, మీ స్నేహితుడితో మాట్లాడినా, మనిషి స్వేచ్ఛను హరించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం. దాంట్లో ఒక్క కలవకుండా చంద్రశేఖరరావు గారే కాదు, ఆనాడు దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో శిక్ష తప్పదు. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు మీ 10 లక్షల కోట్లు మీరేమన్నా బిచ్చమిచ్చారా? మీరేమన్నా